అక్కడ స్టార్ట్ అయింది. నేను బయలుదేరుతుంటే ఎక్కడైనా కార్యకర్తలు ఆపుతున్నారు, జై తెలంగాణ అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు. నాకైతే మీ అందరితో జోష్ వచ్చిందన్న, బాగా జోష్ వచ్చింది నాకైతే. అందుకే మీ దగ్గర జోష్ బాగుంది కాబట్టి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 30 రోజుల పాటు మీ గడ్డ మీద ఉంటున్నా. అందరు వస్తారు కదా అన్న? వస్తాను చేతులెత్తురన్న. పక్కా పక్కా? పైసలు అయితే ఏమన్నా? పైసలు ఇచ్చారా మీరు? బీర్, బిర్యానీ, ఏక్ సౌ, దో సౌ, తీన్ సౌ? మనం ఎందుకు వస్తామే? కేసీఆర్ గడిలు బద్దలు కొట్టుడే కదా. నేటి ఈ కార్యక్రమ సందర్భంగా వేదికపడినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణక్క గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ గడ్డకు సంబంధించిన వ్యక్తి, బై ఎన్నికల ఇన్ఛార్జ్ ఉండే మా అన్న జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ వివేక్ వెంకట స్వామి గారు, హుజూరాబాద్ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు సోదరులు మా అన్న ఈటల రాజేంద్రన్న గారు, భారతీయ జనతా పార్టీ తమిళనాడు సహప్రభారి సిపి సుధాకర్ రెడ్డి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ గరికపాటి మోహన్ రావు గారు, అదేవిధంగా ఆదివాసీల ముద్దుబిడ్డ హిందూ ధర్మ రక్షకుడు మా అన్న సోయం బాబురావు అన్న గారికి వేదికపడినటువంటి నేటి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్గా వివరిస్తున్నటువంటి పెద్దలు శ్రీ మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దలు ప్రదీప్ కుమార్ గారు, ప్రేమంత్ రెడ్డి గారు, నాగర్ కర్నూలులో గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసినటువంటి సోదరి